హాయ్ మేడం. హాయ్ అండి. ఏం మూవీ చూసారు మీరు? ఓ సాత్య మూవీ చూసామండి. చాలా బాగుంది, ఎమోషన్ ఉంది, క్రైయింగ్ ఉంది. లాస్ట్ లో అయితే బాగా ఏడ్ చేసాము. అండ్ లవ్ కూడా అన్ని అన్స్టాపబుల్ లవ్ అనమాట. అసలు అంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఓ సాత్య అంటే ఆ టైటిల్ కి తగ్గట్టుగా ఫ్లో ఆఫ్ లవ్ అనమాట. మొత్తం కూడా లవ్. ఎక్కడ కూడా ఫైట్స్ కానీ, వల్గారిటీ కానీ, ఎక్కడ ఎందుకు కూర్చున్నాము అనేది లేదు. 2.5 అవర్స్ మనము ఒక కొత్త లోకానికి తీసుకెళ్లాలా ఉంది. అండ్ హీరో కూడా చాలా బాగా చేశాడు, కొత్తగా ఉన్నాడు, ఫ్రెష్ గా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏంటంటే లవ్ స్టోరీస్ చాలా మంది హీరోస్ వస్తున్నారు, బట్ యాప్ట్ గా ఉన్న లవ్ స్టోరీ అంటే ఒక కొన్ని రోజులు జర్నీ చేయొచ్చు ఇండస్ట్రీలో అనేదైతే డెఫినెట్ గా ఉంది తనకి, నితిన్ లాగా. సో హీరోయిన్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా అందంగా ఉంది. మా అమ్మాయిలకే చాలా గిల్టీగా ఉంది అనమాట, అంత బాగుంది హీరోయిన్. అండ్ తన ఎమోషన్స్ కానీ తన స్మైల్ కానీ చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక నాకు కొంచెం చూస్తుంటే సింప్టమ్స్ నిషా అగర్వాల్ లాగా ఉన్నాయి. సో చాలా బాగా చేసింది. తను ఇంకా ఇండస్ట్రీలో లైఫ్ లాంగ్ ఉండాలి, ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, మెసేజ్ ఓరియంటెడ్ చేయాలి, ఫ్యామిలీ డ్రామా చేయాలి, అండ్ సోషియో ఫ్యాంటసీ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ పేరు నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవుతే ఇంకా బాగుంటుంది, లవర్స్కి ఇంకా బాగా నచ్చుద్ది. కొత్తగా ఫ్రెష్గా ఉన్న లవర్స్ డెఫినెట్గా వెళ్ళి వాచ్ చేయండి, చాలా బాగా నచ్చుద్ది. అండ్ సాంగ్స్ కూడా చెప్పాలంటే చాలా బాగున్నాయి. నాకు 2 సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. లాస్ట్ సాంగ్ అయితే ఏడిపించేశారు, ఎమోషన్ బాగా ఉంది. అండ్ సాంగ్స్ కూడా చాలా ఫీల్తో ఉన్నాయండి. మనం ఏంటంటే కొత్త లోకంలో విహరించవచ్చు, అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ టైం చూడాలి అనిపించేలా ఉంది. డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, మీ పిల్లలకు కూడా తీసుకెళ్ళండి, చాలా బాగా ఉంటుంది. లవ్ అనేది ఎలా ఉంటుంది అని వాళ్ళు కూడా పెద్దగా అయిన తర్వాత ఎలా ఉండాలి అనేది ఇక్కడ మెసేజ్ మనం చూసుకోవచ్చు. అంటే ఎంత పేషెన్స్ ఉండాలి, నిజమైన లవ్ అంటే ఎలా ఉంటుంది అనేది మీకు చాలా బాగా చూపించారు. యా అండి, డెఫినెట్గా లవ్ స్టోరీస్ హిట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. అండ్ ఎమోషన్స్ అంటే ఫ్యామిలీ పరంగా ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే డెఫినెట్గా హిట్ అవుతుంది. అండ్ ఈ రోజులలో ఏంటంటే తక్కువ వస్తున్నాయి ఇలాంటి మూవీస్. అంటే లవ్ అండ్ ఎమోషన్ అనేది కనెక్ట్ అనేది లేదు, ఓన్లీ లవ్ ఉంటే లవ్, లేదంటే ఎమోషన్ ఉంటే ఎమోషన్, ఇది బోత్ అనమాట, రెండు కలిసాయి. చాలా బాగుంది, నేనైతే ఎంజాయ్ చేశాను. అండ్ హీరో హీరోయిన్ అయితే ఇద్దరిది పేర్ చాలా బాగుంది. ఫస్ట్లో నాకు అంత అనిపించలేదు, సెకండ్ టైం చాలా బాగా నచ్చింది ఆ ఫ్లో ఆఫ్ లవ్ అనేది. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఒక 2 కపుల్స్ ఎంత అంటే బ్యూటిఫుల్ రోజెస్ లాగా ఉన్నారు ఇద్దరు, చాలా బాగున్నారు. సాథియా చూసామండి, చాలా బాగుంది. హీరో హీరోయిన్ చాలా బాగున్నారు, పేరు చాలా బాగుంది. కాన్సెప్ట్ ఏమనుకోవచ్చు దాంట్లో? ఫస్ట్ లవ్, ఆల్ అబౌట్ లవ్ స్టోరీ. ఆ మూవీ చాలా బాగుంది. అంటే ఈ సినిమా ఓన్లీ లవర్సే చూడాల్సింది సార్? లేదు, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కామెడీ కూడా చాలా బాగుంది. ఓవరాల్ ఫిలిం ఎవరితో అయినా వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కరూ ఎంటర్టైన్ అవుతారు ఫిలిం. దీనిలో బాగా మీకు ఏం నచ్చింది? స్టోరీ, సాంగ్స్ చాలా, మ్యూజిక్ చాలా బాగుంది, ప్లెజెంట్ మ్యూజిక్, ఫైన్ బాగుంది, చాలా బాగుంది. లవ్ స్టోరీయా లేదంటే కమర్షియల్గా చూడొచ్చు? లవ్ స్టోరీ ఎవరైనా చూడొచ్చు, ఏజ్ వాళ్ళైనా చూసేయచ్చు ఆ ఫిలింని. ఏజ్ లిమిటేషన్ ఎక్కువ ఉందా అంటే లేదు, మినిమం, మరీ వల్గర్గా ఏం లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన దాంట్లో చాలా బాగుంది, డీసెంట్ సీన్స్తో బాగుంది. ఎక్కడ మనం ఎంబ్రేస్గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఓవరాల్ గుడ్, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కామెడీ, యా కామెడీ హైలైట్, ఫిలింకే హైలైట్ కామెడీ. క్యారెక్టర్స్లో ఎస్పెషల్లీ బాలరాజు అండ్ రాహుల్ అనే క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, చాలా కనెక్ట్ అయిపోయాయి. యాక్చువల్లీ 4 ఇస్తామండి, 4 out of 5. యా థ్యాంక్ యూ. పెట్టలేదు, చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ గారికి, సుభాష్ గారికి చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు. ఇంకా అనౌన్స్ చేస్తా అండి నెక్స్ట్ వీక్. చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ మూవీని మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ అట్ యువర్ నియరెస్ట్ థియేటర్ ఓ సాత్య. థ్యాంక్ యూ.